గురుకుల ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. నేను మాలోత్ తిరుపతి. మనం 2017 టీఎస్పిఎస్సి నిర్వహించిన టీజీటీ సోషల్ స్టడీస్ పెడగాజీ లేదా మెథడాలజీ పేపర్లో ఉన్నాము. ఇప్పటి వరకు మనం 75 క్వశ్చన్స్ని సాల్వ్ చేశాము. ప్రతి వీడియోలో 25 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ వీడియోలో 76 నుంచి 100 వరకు సాల్వ్ చేయబోతున్నాం. మై డియర్ వ్యూయర్స్, మీ అందరికీ తెలిసిందే మన మెథడాలజీ, సోషల్ మెథడాలజీ అనేటటువంటిది చాలా లిమిటెడ్ సబ్జెక్టు. దీంట్లో నుంచే మళ్ళీ మళ్ళీ రిపీట్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మీరందరూ కూడా 2017 2018 పెడగాజీ పేపర్ తప్పకుండా చాలా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకుంటే మళ్ళీ రాబోయేటటువంటి నోటిఫికేషన్లో చాలా యూజ్ అవుతుంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా గమనించగలరు. సో మనం క్వశ్చన్ నెంబర్ 76 నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఆర్మ్ స్ట్రాంగ్ వాజ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్. ఆర్మ్ స్ట్రాంగ్ అంటే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అనుకునేరు, ఆయన వేరు, ఇక్కడ ఈయన వేరు. ఆర్మ్ స్ట్రాంగ్ వాజ్ ద ఎక్స్పోనెంట్, మరి ఆర్మ్ స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ఈ క్రింది వాటిలో వేటి గురించి చెప్పాడు? ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, రెండవది ప్రాజెక్ట్ మెథడ్, థర్డ్ డిస్కషన్ మెథడ్, ఫోర్త్ హ్యూరిస్టిక్ మెథడ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ జాన్ డ్యూయీ, ప్రాజెక్ట్ మెథడ్ కిల్ ప్యాట్రిక్, డిస్కషన్ మెథడ్ ఐడియా లేదు, హ్యూరిస్టిక్ మెథడ్ ఆర్మ్ స్ట్రాంగ్ రిలేటెడ్ టు ద హ్యూరిస్టిక్ మెథడ్. సేమ్ ఇదే క్వశ్చన్ నుంచి మనకు చూడండి, ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 45లో క్వశ్చన్ వచ్చింది, మీకు చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. క్వశ్చన్ నెంబర్ 45లో క్వశ్చన్ వచ్చింది, హ్యూరిస్టిక్ మెథడ్ ఆర్మ్ స్ట్రాంగ్. ఇక్కడ మనం ఏది కరెక్టో అడిగారు, ఏది కరెక్టో అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ కనుక వస్తే అక్కడ కూడా కరెక్ట్ అవుతుంది. దీనికి ఆన్సర్ మనకేముండే ఏబిసిడి కరెక్ట్, ఏబీసీ కరెక్ట్ అని ఉండే. సో కాబట్టి హ్యూరిస్టిక్ మెథడ్ ఆర్మ్ స్ట్రాంగ్, ఇదే క్వశ్చన్ని మళ్ళీ మనకి అక్కడ తిరిగి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 50 కూడా, క్వశ్చన్ నెంబర్ 50 కూడా హ్యూరిస్టిక్ మీన్స్ అంటే హ్యూరిస్టిక్ అనే దాని మీద మనకి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో హ్యూరిస్టిక్ మెథడ్కి ఎక్స్పోనెంట్, హ్యూరిస్టిక్ మెథడ్కు రిలేట్ అయిన పర్సన్ ఎవరు అంటే మనకి ఆర్మ్ స్ట్రాంగ్. క్వశ్చన్ నెంబర్ 76, ఆర్మ్ స్ట్రాంగ్ వాజ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ హ్యూరిస్టిక్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 76, వి మూవ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. మనం స్పెసిఫిక్ టు జనరల్ మూవ్ అయితే ఆ సిస్టమ్ని ఏమంటాము, ఆ మెథడ్ని ఏమంటాము అని అడుగుతున్నారు. మై డియర్ వ్యూయర్స్, మీరు చూడండి, 76లో వచ్చినటువంటి క్వశ్చన్ మనకి 65లో కూడా వచ్చింది. 65 ఈజ్ సిమిలర్ క్వశ్చన్. ఒకసారి మీకు 65 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు 65 చూడండి. ద డివైజెస్ ఆఫ్ టీచింగ్ ఏమ్ టు ప్రొసీడ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్. జనరల్ టు పర్టికులర్ అంటున్నారు. పర్టికులర్ అంటే ఏంటి? స్పెసిఫిక్. పర్టికులర్ అంటే మనకి స్పెసిఫిక్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ సేమ్ సిమిలర్ క్వశ్చన్ మనకి ఎక్కడ వచ్చింది? 77లో వచ్చింది. 77లో వచ్చింది, రైట్? వీ మూవ్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్. స్పెసిఫిక్ అంటే ఏమని చెప్పాను? పర్టికులర్ కదా, పర్టికులర్. మరి మనము పర్టికులర్ నుంచి జనరల్కి వెళ్ళినట్టయితే దాన్ని మనం ఏమంటామని చెప్పుకున్నాము? ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 65 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. ఈ పేపర్లో ఇదే క్వశ్చన్ 2 times వచ్చింది. ఓకే, సో ఇండక్టివ్ మెథడ్, వీ మూవ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్ లేదా స్పెసిఫిక్ టు జనరల్ అంటే అది ఇండక్టివ్ మెథడ్. నెక్స్ట్ 78, ప్రాక్టీస్ ఈజ్ మేడ్ ఇన్. మరి ప్రాక్టీస్ అనేటటువంటిది ఏ రకమైన మెథడ్లో డెవలప్ అవుతుంది? ఇండక్టివ్ మెథడ్లోనా, డిడక్టివ్ మెథడ్లోనా, డ్రిల్ మెథడ్లోనా, డిస్కషన్ మెథడ్లోనా? సో ఇది మనకి ప్రాక్టీస్ అంటే మేకింగ్ పర్ఫెక్ట్. వెన్ వి విల్ మేక్ ద పర్సన్స్ పర్ఫెక్ట్, వెన్ ద పర్సన్ హీ డూ అగైన్ 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 అగైన్, సో దట్ కెన్ బికమ్ పర్ఫెక్ట్. సో దట్ ఈస్ డ్రిల్ మెథడ్. చిన్నపిల్లలకి డ్రిల్లింగ్ చేపిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అ డ్రిల్ మెథడ్. నెక్స్ట్
द सोक्रेटिक मेथड इज नोन ऐज सोक्रेटिक मेथड सो सोक्रेटिक मेथड इंतमुंदु नाकु गुर्तु रालेदु डिस्कशन मेथड इज सोक्रेटिक्स मेथड डिस्कशन मेथड इज सोक्रेटिस मेथड ओके इंतकुमुंदु नेनु मीकु नाकु गुर्तु रालेदु क्वेश्चन नंबर 76 लो इच्चारु डिस्कशन मेथड डिस्कशन मेथड इज ए सोक्रेटिस मेथड ओके सोक्रेटिस मेथड इज नोन फॉर नोन ऐज डिस्कशन मेथड चाला चाला इंपॉर्टेंट नेक्स्ट क्वेश्चन नंबर 80 विच इज नॉट ट्रू अबाउट प्रोजेक्ट प्रोजेक्ट गुरिंची सरिकानिदेदी अनंटुन्नारु प्रोजेक्ट गुरिंची सरिकानिदेदी इट इज अ पर्पसफुल एक्टिविटी यस करेक्ट इट इज प्रोसीड इन ए सोशल एनवायरनमेंट यस करेक्ट इट इज अकंप्लिश्ड इन रियल लाइफ या अदी निज जीवितानिकि संबंधिंचि ఉంటుంది ఇట్ ఈస్ ఎ టీచర్ సెంటర్ యాక్టివిటీ నో ఇట్ ఈస్ నాట్ ఎ టీచర్ సెంటర్ యాక్టివిటీ ఇట్ ఈస్ ఎ స్టూడెంట్ సెంటర్ యాక్టివిటీ సో నాట్ ట్రూ అన్నారు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ అ నాట్ ఎ ట్రూ ఫోర్త్ వన్ ఈజ్ నాట్ ఎ ట్రూ క్వశ్చన్ నెంబర్ 81 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిలాసఫికల్ స్కూల్ అడుగుతున్నారు ఫిలాసఫికల్ స్కూల్ వాజ్ మోస్ట్ ఐడెంటిఫైడ్ విత్ ద గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ మరి గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్కి సంబంధించినటువంటి ఫిలాసఫికల్ స్కూల్ అడుగుతున్నారు చూద్దాం ఒకసారి స్టోయిసిజం ఫస్ట్ వన్ ఈజ్ స్టోయిసిజం సెకండ్ వన్ ఈజ్ అగ్నోస్టిసిజం థర్డ్ వన్ ఈజ్ ప్లాటోనిజం ఫోర్త్ వన్ ఈజ్ ఎంపిరిసిజం చూద్దాం స్టోయిసిజం వాట్ ఈజ్ స్టోయిసిజం స్టోయిసిజం వాజ్ డెవలప్డ్ బై జెనో ఆఫ్ సైటమ్ జెనో ఆఫ్ సైటమ్ సైటమ్కు చెందినటువంటి ఓకే జెనో ఆఫ్ సైటమ్ ఆయన జెనో ఆఫ్ సైటమ్ వాజ్ డెవలప్డ్ ది స్టోయిసిజం మరి స్టోయిసిజం అంటే ఏంటి వెల్త్ పవర్ స్టేటస్ పొజిషన్ ఆర్ నైదర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే హ్యావ్ నో సోషల్ ఇంపార్టెన్స్ సో జెనో ఏమని చెప్పారంటే వెల్త్ పవర్ స్టేటస్ ఏదైనా కలిగి ఉండడం ఇవన్నీ మంచిది కూడా కాదు చెడుది కూడా కాదు వాటికి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అని చెప్పి స్టోయిసిజం యొక్క ఫిలాసఫికల్ ఐడియా మరి అగ్నోస్టిసిజంలో ఏంటి అగ్నోస్టిసిజం అంటే ఇట్ ఈజ్ అగనిస్ట్ ఆఫ్ ది ఎథియిస్ట్ అంటే మన అందరికీ తెలుసు కదా దేవుడు లేడు నో దేవుడు ఖచ్చితంగా లేడు అని చెప్తారు ఎథియిస్ట్ బట్ ఈ అగ్నోస్టిజం వాళ్ళు ఏం చేస్తారంటే అన్నోవబుల్ ఉన్నాడో లేదో తెలియదు అన్నోవబుల్ ఓకే నైదర్ బిలీవ్ నాట్ డిస్బిలీవ్ అంటే వారు కాదు లేరు అని చెప్పలేరు ఉన్నారు అని చెప్పలేరు ఓకే ఉన్నారు అని చెప్పలేరు లేరు అని చెప్పలేరు సో దట్ ఈజ్ ద ఫిలాసఫికల్ ఐడియా ఆఫ్ అగ్నోస్టిసిజం ఓకే నెక్స్ట్ ప్లాటోనిజం ఈజ్ మోర్ రిలేటెడ్ టు ద మోరల్ అండ్ ఎథికల్ థింగ్స్ మోరల్ అండ్ ఎథికల్ మోరల్ అండ్ ఎథికల్ సంబంధించినటువంటివి ఈ ప్లాటోనిజంలో ఉంటాయి దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ మోరల్ అండ్ ఎథికల్ని మనం చూడలేం ఓకే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఎంపిరిసిజం వాట్ ఈజ్ ఎంపిరిసిజం ఎంపిరిసిజం ఈజ్ నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ఎంపిరిసిజం అంటే ఏంటంటే ఎంపిరిజం ఫిలాసఫీలో ఏముంటుందంటే నాలెడ్జ్ అనేటటువంటిది సెన్సరీ ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుందని చెప్పారు సో ఫాదర్ ఆఫ్ ఎంపిరిసిజం వాజ్ మిస్టర్ ఫ్రాన్సిస్ బ్యాకన్ నేను రాస్తున్నాను ఫ్రాన్సిస్ బ్యాకన్ సో ఫ్రాన్సిస్ బ్యాకన్ ఏమని చెప్పారంటే నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ సెన్సరీ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు సో మరి మనకి ఆన్సర్ ఏంటి మరి గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ దేనికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ప్లాటోనిజం ఓకే ప్లాటోనిజం మళ్ళీ ఈ ఇజమ్స్ మళ్ళీ రాబోయే ఎగ్జామినేషన్ రావచ్చు కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ క్రిటికల్ పెడగాజీ ఫిమ్లీ బిలీవ్స్ దాట్ మరి క్రిటికల్ పెడగాజీ మనం పెడగాజీ అంటున్నాం అసలు క్రిటికల్ పెడగాజీ దేన్ని ఎక్కువగా నమ్ముతుంది లెర్నర్స్ నీడ్ నాట్ రీజన్ ఇండిపెండెంట్లీ నో What children learn out of school is irrelevant, no. The experiences and perceptions of learner are
important. Yes, the learning, the experiences and perceptions of learner are important. The teacher should always lead the classroom. No, teacher always not need to lead the classroom. So manaki question number 82 ki answer 3. Okay, the experiences and perceptions of learners are important. Perceptions means what? Ability. Perceptions ante enti manaki ability. Next question number 83. Match the following. Ikkada match the following icharu. Auguste Comte, Karl Marx, Jerome S. Bruner, Socrates, economist, psychologist, philosopher, sociologist. Auguste Comte. Auguste Comte, father of sociology. So in a sociologist. A4 ikkadundi. Yes, dorikesindi. A4 ikkadundi, dorikesindi. Karl Marx, Bruner. Manam Bruner gurinchi telusukundam. Bruner is psychologist. Bruner manaku psychology lo untundi. Psychologist. Socrates in a philosopher. Karl Marx economist. Endukante manaku 9th class lo undi adantha konjam politics political point of view lo undi. But Karl Marx actually belongs to economy. Economist. So manaki 83 ki answer 1. Next 84. Pedagogy is concerned with. మరి పెడగాజీ దేనికోసం, దేని మీద కన్సర్న్ చేయబడి ఉంటుంది, మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది? పెడగాజీ ఎయిమ్సా, కంటెంటా, టీచింగ్ మెథడా, ఎవాల్యుయేషనా? పెడగాజీ డీల్స్ విత్ టీచింగ్ మెథడ్. పెడగాజీ డిపెండ్స్ ఆన్, యునో, మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ టీచింగ్ మెథడ్. నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్. ద ఆబ్జెక్టివ్స్, మరి మన ఎడ్యుకేషన్స్ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఫిలాసఫియా, సైకాలజీయా, సోషియాలజీయా, కరికులమా? ఓకే, సైకాలజీ అయితే కాదు, సోషియాలజీ అయితే కాదు, మరి ఫిలాసఫియా, కరికులమా? కరికులం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కరికులం ఈజ్ అ పార్ట్ ఇన్ ఎడ్యుకేషన్. సో ద ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్ ద ఫిలాసఫీ. ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమ్స్ ఫ్రమ్ ఫిలాసఫీ. 85 క్వశ్చన్కి ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 86. రోల్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ నాట్ యాక్టివ్ ఇన్. మరి స్టూడెంట్ యొక్క రోలు ఈ క్రింది ఇవ్వబడిన వీటిలో యాక్టివ్గా ఉండదు అంటున్నారు. డిస్కవర్ మెథడ్. డిస్కవర్ మెథడ్ అంటే ఏదో డిస్కవర్ చేస్తూ ఉంటాడు కాబట్టి యాక్టివ్గా ఉంటాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేస్తున్నాడు కాబట్టి యాక్టివ్గానే ఉంటాడు. ఎంక్వైరీ మెథడ్. ఏదో ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడెక్కడి నుంచో, ఇక్కడ కూడా యాక్టివ్గా ఉంటున్నాడు. సో మూడు యాక్టివ్ అంటే లెక్చర్ మెథడ్లోనే ఇన్యాక్టివ్. లెక్చర్ మెథడ్లో ఎవరు యాక్టివ్ ఉంటారు? లెక్చర్ మెథడ్లో లెక్చర్ ఈజ్ యాక్టివ్, బట్ స్టూడెంట్స్ ఆర్ ప్యాసివ్, ఓన్లీ కూర్చొని హరికథ విన్నట్టు వింటూ ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ లెక్చర్ మెథడ్. 87. మైక్రో టీచింగ్ ఫోకసెస్ ఆన్ ద కాంపిటెన్సీ ఓవర్. మైక్రో టీచింగ్ మనకందరికీ, మనం బేడ్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాం. మైక్రో టీచింగ్ మరి మెథడ్ గురించా, స్కిల్ గురించా, కంటెంట్ గురించా, ప్రొసీజర్ గురించా? సో మైక్రో టీచింగ్ ఈజ్ టు డెవలప్ స్కిల్స్. చిన్న చిన్నగా 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంటలు మెల్లమెల్లగా చెప్తే మనకు స్కిల్ అక్వైర్ అవుతుంది. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ లెసన్ ప్లాన్ చేస్తాము, మళ్ళీ రీటీచ్ చేస్తాము, మళ్ళీ దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటాము. సో దట్ ఈజ్ ఎక్వైరింగ్ ఆఫ్ స్కిల్స్. నెక్స్ట్ 88. వాట్ ఈస్ నాట్ ద మెరిట్ ఆఫ్ మైక్రో టీచింగ్. మరి మైక్రో టీచింగ్ యొక్క మెరిట్ ఏంటి? మైక్రో టీచింగ్ యొక్క మెరిట్ కానిది ఏంటి అంటే మైక్రో టీచింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, మైక్రో టీచింగ్ యొక్క బెనిఫిట్ కానిది ఏది అంటున్నాడు. ఓకే, సో నాట్ ఏ మెరిట్ అంటున్నారు. సో మైక్రో టీచింగ్కి వ్యతిరేకంగా ఉన్నది, మైక్రో టీచింగ్కి అగెనిస్ట్గా ఉన్నది మనం కనిపెట్టాలి. ఫీడ్బ్యాక్ హెల్ప్స్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఎస్, మన మైక్రో టీచింగ్ చేస్తున్నప్పుడు మన పియర్ గ్రూపాలు చెప్తూ ఉంటారు, నువ్వు చాక్ పీస్ ఇలా పట్టుకుంటున్నావు, ఇలా రాస్తున్నావు, లెజిబుల్గా రాయట్లేదు, ఇలా నిల్చుంటున్నావు, అక్కడ మిస్టేక్ చేస్తున్నావు. సో దట్ ఫీడ్బ్యాక్ హెల్పింగ్ అస్. డ్యూ టు షార్టేజ్ ఆఫ్ టైమ్ యూ డివైడ్ ద లెసన్ ప్లాన్ ఇన్ టు స్మాల్ యూనిట్స్, దస్ గెయిన్ మాస్టరీ ఓవర్ ద కంటెంట్. ఎస్, చిన్న చిన్నగా టాపిక్ని కట్ చేసుకుంటూ చెప్తాం కాబట్టి దాని మీద మనకి గ్రిప్ వస్తుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అండ్ టీచర్ బిల్ట్ అప్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. యా, ఇది మనల్ని ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి లోపాలు సరిదిద్దుకోవడానికి, అలాగే లోపాలు సరిదిద్దుకున్న తర్వాత కాన్ఫిడెంట్గా తయారవడానికి ఉపయోగపడుతుంది. సో మూడు కరెక్ట్ కాబట్టి, సో 4 ఏదే నాట్ అని చెప్పవచ్చు.
ఇట్ హెల్ప్స్ ఇన్ కంప్లీటింగ్ లెసన్ ఇన్ లెస్ టైం. నో, ఇది లెసన్ని లెస్ టైంలో కంప్లీట్ చేయడానికి కాదు. సో 88కి ఆన్సర్ 4. క్వశ్చన్ నెంబర్ 89, మెథడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ద స్టూడెంట్ లెర్న్ అసోసియేషన్ యాక్టివిటీ కోఆపరేషన్. అసోసియేషన్ యాక్టివిటీ కోఆపరేషన్ దీస్ ఆర్ ఇన్ ద నరేషన్ మెథడ్. నరేషన్ మెథడ్, నరేషన్ మెథడ్లో ద లెర్న్ అసోసియేషన్, ద లెర్న్ యాక్టివిటీ, ద లెర్న్ కోఆపరేషన్. సో దట్ ఈస్ 89కి ఆన్సర్ నరేషన్ మెథడ్. ఇంకా నేను ప్రాజెక్ట్ మెథడ్ అనుకున్నాను, నాట్ ప్రాజెక్ట్ మెథడ్. ఇన్ ఫైనల్కి ఆల్సో దే హ్యావ్ మెన్షన్ అబౌట్ నరేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90, ఎగ్జిబిషన్ ఆఫ్ సైన్స్ ఫెయిర్. సైన్స్ ఫెయిర్స్ ప్రమోట్ స్టూడెంట్స్ ఎబిలిటీ. మనకి స్కూళ్ళలో సైన్స్ ఫెయిర్ జరుగుతూ ఉంటాయి. మరి సైన్స్ ఫెయిర్ జరిగినప్పుడు వాటి యొక్క అవి వేటిని ప్రమోట్ చేస్తూ ఉంటాయి? నాలెడ్జ్ ఆర్డర్ స్కిల్స్, కాంప్రిహెన్షన్ అండ్ అప్లికేషన్, హైయర్ ఆర్డర్ స్కిల్స్, లోవర్ ఆర్డర్ స్కిల్స్. సో సైన్స్ ఫెయిర్లో మన రకరకాల ప్రాజెక్ట్స్ చూసినప్పుడు మనకు కొన్ని కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. అంటే మనం ఎక్కువగా థింక్ చేయగలుగుతాం. వేరే వేరే వారికి వచ్చే ఐడియాస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి మనకు అది కాంప్రిహెన్షన్ అండ్ అప్లికేషన్, కాంప్రిహెన్షన్ అండ్ అప్లికేషన్. ఎందుకంటే సైన్స్ ఫెయిర్లో ఉన్నటువంటి ఐడియాస్ని మనం కూడా మన సొంతగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అప్లై చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 90కి ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 91, విచ్ వన్ ఈజ్ నాట్ ద టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో నాట్ ద టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్, దీనిలో లెసన్ ప్లాన్ టైప్ కాదని అంటున్నారు. మైక్రో లెసన్ ప్లాన్, కాగ్నిటివ్ లెసన్ ప్లాన్, ఎఫెక్టివ్ లెసన్ ప్లాన్, సైకోమోటర్ లెసన్ ప్లాన్. సో మనకి బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్స్ దిస్ ఈజ్ నాట్ మైక్రో లెసన్ ప్లాన్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ లెసన్ ప్లాన్స్, మైక్రో లెసన్ ప్లాన్స్. బికాజ్ కాగ్నిటివ్ లెసన్ ప్లాన్లో ఏ స్కిల్ అక్వైర్ చేస్తారు, సైకోమోటర్లో, ఎఫెక్టివ్లో, ఎఫెక్టివ్ డొమైన్లో అంతా మనకి ఐడియా ఉంటుంది. బట్ మైక్రోలో ఇస్ నో నీడ్ ఆఫ్ లెసన్ ప్లాన్స్. 92, ద హైపోథీసిస్ అండర్లయింగ్ టీమ్ టీచింగ్. మరి టీమ్ టీచింగ్ అంటున్నారు, టీమ్ టీచింగ్ అంటే ఏంటి? టీచర్ ఫీల్స్ బోర్ వైల్ వర్క్ డన్ సారీ వర్క్ అలోన్ టీచర్ ఆర్ నాట్ కాంపిటెంట్ ద బెస్ట్ టీచర్స్ ఆ స్కూల్ షేర్డ్ బై మోర్ స్టూడెంట్స్ సింగిల్ టీచర్ కెనాట్ కంట్రోల్ ద క్లాస్. టీమ్ టీచింగ్ అంటే ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా పిల్లల్ని డివైడ్ చేసుకొని టీచింగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ స్కూల్ ఆర్ షేర్డ్ బై మోర్ స్టూడెంట్స్, షేర్ చేసుకొని అది టీచ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత, రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత. సో 92కు ఆన్సర్ 3. 93, టు యూజ్ ప్రీవియస్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ న్యూ సిచ్యువేషన్. ఓకే, మనం నేర్చుకున్నది నూతన సందర్భాల్లో వినియోగిస్తే దాన్ని ఏమంటాము? అప్లై, అప్లై అంటాం. కాంప్రిహెన్షన్ కాదు, నాలెడ్జ్ కాదు, అనాలిసిస్ కాదు, అప్లై. క్వశ్చన్ నెంబర్ 94, టు బ్రేక్ డౌన్ మెటీరియల్, టు బ్రేక్ డౌన్ మెటీరియల్ ఇంటూ కాంపొనెంట్ పార్ట్స్ టు నో ఇట్స్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఈస్. సో మనం కాంప్రిహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్ ఇచ్చారు. అనాలిసిస్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని బ్రేక్ చేయాలి. సో వెనెవర్ వీ బ్రేక్ మెటీరియల్ ఇంటూ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్, మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బ్రేక్ చేసామనుకోండి దాన్ని అనాలిసిస్ అంటారు. బ్రేక్ చేసిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మెర్జ్ చేసామనుకోండి దాన్ని సింథసిస్ అంటారు. సో బ్రేక్డౌన్ ఉంటుంది కాబట్టి అనాలిసిస్, ఎందుకంటే మనం బ్రేక్ చేసినప్పుడు మాత్రమే అనాలిసిస్ చేయగలుగుతాం. ఉదాహరణకి 10th క్లాస్లో ఉన్నటువంటి ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకు ఒక టేబుల్ ఇచ్చారు, హెచ్డే టేబుల్. ఆ టేబుల్ మనం ఏం చేయాలి? అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయాలంటే ఏంటి? బ్రేక్ చేయాలి. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కంట్రీ ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అనేది మనం బ్రేక్ చేస్తే మనకి క్లారిటీ ఉంటుంది. మరి బ్రేక్ చేసిన ఇన్ఫర్మేషన్ మంది మళ్ళీ రీయూనైట్ చేయాలంటే ఏం చేయాలి? దాన్ని ఏమంటారు? సింథసిస్ అంటారు. సో 94కి ఆన్సర్ 3. 95, టీచర్ పర్ఫార్మ్స్ ప్రాక్టికలీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్. టీచర్ పర్ఫార్మ్స్ ప్రాక్టికలీ అండ్ ఎక్స్ప్లెయిన్. సో లెక్చర్ మెథడ్లో ప్రాక్టికల్ ఏ ఉండదు, డిస్కవరీ మెథడ్లో ఓన్లీ తనే చూసుకుంటూ ఉంటాడు, మీకు రెండో వ్యక్తికి ఏం సంబంధం ఉండదు. థర్డ్ వన్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే చెప్పుకుంటూ చూపించడం. మనకి ఎక్కువ స్కూళ్ళలో మనం అదే చేస్తూ ఉంటాం.
ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా మోడల్ కానీ ఏదైనా ఫోటోగ్రాఫ్ కానీ వెళ్ళి తీసుకెళ్ళడము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. సో దట్ ఈజ్ అ డెమాన్స్ట్రేషన్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కాదు, డెమాన్స్ట్రేషన్ మెథడ్. క్వశ్చన్ నెంబర్ 96. సోషల్ సైన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సైన్స్ అబౌట్ కోహాబిటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ సొసైటీ, మోర్ డీప్లీ డీల్స్ విత్ రిలేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ గ్రూప్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మ్యాటర్ మెటీరియల్ కల్చర్ గుడ్ బై. అంటే ఈ యొక్క సెంటెన్స్ చెప్పింది ఎవరు, సోషల్ సైన్స్ అంటే ఏంటి, సోషల్ సైన్స్ అనేటటువంటిది హ్యూమెన్ బీయింగ్స్ సొసైటీలో ఉన్నటువంటి హ్యూమెన్ బీయింగ్స్ వాటి యొక్క వారి కోహాబిటేషన్స్ గురించి చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా రిలేషన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ రిలేషన్స్ బిట్వీన్ ద గ్రూప్స్ రిలేషన్స్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్ కల్చర్ గురించి సోషల్ స్టడీస్ డిస్కస్ చేస్తుంది. మరి ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే బేర్ అండ్ స్లాటింగ్, బేర్ అండ్ స్లాటింగ్ మనకి ఈ యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ ఆప్షన్ ఇమాయిల్ డర్క్హామ్, ఇమాయిల్ డర్క్హామ్ రిలేటెడ్ టు ద ఫంక్షనలిజం, హీ డెవలప్డ్ ఫంక్షనలిజం. ఈయన ఒక బుక్ కూడా రాశారు, డివిజన్ ఆఫ్ సోషల్ లేబర్స్, డివిజన్ ఆఫ్ సోషల్ లేబర్ అనే బుక్ కూడా ఇమాయిల్ డర్క్హామ్ రాయడం జరిగింది. హీ రిలేటెడ్ టు ద ఫంక్షనలిజం. నెక్స్ట్ మార్క్స్ వెబర్, మార్క్స్ వెబర్ ఏం చేశాడు, థియరీ ఆఫ్ బ్యూరోక్రసీ, థియరీ ఆఫ్ బ్యూరోక్రసీ, థియరీ ఆఫ్ బ్యూరోక్రసీ ఏమని చెప్పారు దాంట్లో, ఆల్ బిజినెస్ టాస్క్ మస్ట్ బి డివైడెడ్ అమాంగ్ ద ఎంప్లాయీస్, ఆల్ బిజినెస్ టాస్క్ మస్ట్ బి డివైడెడ్ అమాంగ్ ద ఎంప్లాయీ అని చెప్పి మార్క్స్ వెబర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ విక్ఫ్రెడో ప్యారెటో, విక్ఫ్రెడో ప్యారెటో ఏమని చెప్పారంటే ఈయన 80% దట్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ ఇన్పుట్. ఓకే, 20% ఇన్పుట్ పెడితే 80% వస్తాయని చెప్పారు. అంటే యూ స్పెండ్ 20% ఆఫ్ యువర్ టైమ్ విత్ ద పీపుల్ దట్ బ్రింగ్స్ టు యూ 80% ఆఫ్ హ్యాపీనెస్. 20% కనుక మనం పీపుల్స్తో స్పెండ్ చేస్తే మనం 80% హ్యాపీగా ఉంటామని చెప్పి ప్యారెటో చెప్పడం జరిగింది. బట్ మనకి ఆన్సర్ సోషల్ సైన్స్ డెఫినేషన్ అడిగారు కాబట్టి బేయర్ అండ్ స్లాటింగ్. 97. The use of the term social sciences started with the writing of Sarah Bottom, Lady Jan Wilde, Heber Newton and all the three, Sarah Bottom, Botton, Lady Jan Wilde and Heber Newton. ఈ ముగ్గురు యొక్క రైటింగ్ ఫలితంగా సోషల్ సైన్స్ అనేటటువంటిది అభివృద్ధి చెందింది, సోషల్ సైన్స్ అనే మాట బయటికి వచ్చింది. 98. ఫాదర్ ఆఫ్ హిస్టరీ, ఫాదర్ ఆఫ్ హిస్టరీ మనకందరికీ తెలుసు, హెరిడోటస్, హెరోడోటస్ ఫాదర్ ఆఫ్ హిస్టరీ. మరి ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ ఎవరు, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ, ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ మనకి ఎరాటోస్థెనెస్, ఎరాటోస్థెనెస్, ఎరాటోస్థెనెస్ అనేటువంటి గ్రీక్ వ్యక్తి మనకి ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ. అలాగే మరి ఫాదర్ ఆఫ్ సివిక్స్ ఎవరు, అరిస్టాటిల్, అరిస్టాటిల్. మరి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ యాడమ్ స్మిత్, యాడమ్ స్మిత్, ఇప్పుడు ప్రజెంట్ యాడమ్ స్మిత్. మరి ఎన్షియంట్ ఫాదర్ ఎవరు అంటే చాణక్య లేదా విష్ణుగుప్త, చాణక్య విష్ణుగుప్త, ఎన్షియంట్ ఎకానమీ. క్వశ్చన్ నెంబర్ 99. ద సబ్జెక్ట్ రిసీవ్డ్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఓకియో. సో ఓకియో అనగానే అర్థమైపోతుంటుంది మనకి ఓకియో నామస్. మరి సివిక్సా, హిస్టరీయా, జాగ్రఫియా, ఎకనామిక్సా? హిస్టరీ అనేది హిస్టోరియా అనే నుంచి వచ్చింది గ్రీక్ వర్డ్. మరి ఒకియో నామస్ నుంచి వచ్చింది ఎకనామిక్స్, ఎకనామిక్స్. నెక్స్ట్ 100 క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్లో మనకి. హ్యూమన్స్ ఆర్ ఇన్నిట్లీ క్యూరియస్ బీయింగ్స్ ఫ్రమ్ బర్త్, దే బిహేవ్ ఇన్ వేస్ దాట్ డెమాన్స్ట్రేట్ అన్ ఇన్స్టింక్ట్ ఫర్ ఎంజాయింగ్ ఏ నేచురల్ కెపాసిటీ అండ్ డిరైవ్ టు లెర్న్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ ఈజ్ గివెన్ బై. యా, మనుషులందరూ చాలా క్యూరియస్గా ఉంటారు తన చుట్టుపక్కన జరుగుతున్నటువంటి అన్నింటి గురించి తెలుసుకోవడం. ఓకే, ఈ యొక్క డెఫినేషన్ చెప్పింది ఎవరు? సో ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే నేషనల్ సైన్స్ ఫౌండేషన్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ గివెన్ దిస్ స్టేట్మెంట్. మొత్తానికి
क्वेश्चन नंबर 76 నుంచి 100 వరకు మనం ఈ వీడియోలో సాల్వ్ చేశాం. మై డియర్ వ్యూయర్స్, నేను చెప్పేటటువంటి ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ గా TSPSC రిలీజ్ చేసినటువంటి ఫైనల్ కీ ప్రకారంగా బుక్స్ రిఫర్ చేసి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి మీకు ఇస్తున్నాను. నిజంగా మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్యూ. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. జై హింద్.